Hello everyone, welcome to Newsmart channel. మీ బ్రతుకులు మారవా జనాలను రోడ్డుపై వదిలి చీకటి పడగానే సీఎం విశాఖలో స్టైరిన్ గ్యాస్ లీక్ అయి పన్నెండు మంది చనిపోయిన విషయం తెలిసిందే అయితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటిస్తారని లాక్డౌన్ నేపథ్యంలో ప్రత్యేక విమానం కోసం కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారని వార్తలు వచ్చాయి కానీ ఆయన మాత్రం వైజాగ్ వెళ్లలేదు ఈ నేపథ్యంలో చంద్రబాబు విశాఖ పర్యటనకు సంబంధించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి కరోనా వ్యాధి తగ్గే వరకు చంద్రబాబు నాయుడు ఇంట్లోనే ఉంటారని లోకేష్ కొందరికి వాట్సాప్ మెసేజ్ చేసినట్లు చేసినట్లుగా ఫోటోలు వైరల్ గా మారాయి చంద్రబాబు ఏపీకి వెళ్తే మళ్లీ తెలంగాణకు వచ్చేందుకు సీఎం కేసీఆర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కానీ ఆయన కేసీఆర్ ని అడగలేరని ఇందులో ఉంది ఈ ఫోటోలపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు అధినేత ఫోర్ అయితే ఆయన పార్టీ కార్యకర్తలు అంతకమించి మించి ఉన్నారని వైసీపీపై సెటైర్లు వేశారు లోకేష్ మీ ఫేక్ బతుకులు మారావంటూ తీవ్ర స్థాయిలో పడ్డారు నేరుగా యుద్ధం చేసే దమ్ము లేని వాళ్లకు రాజకీయాలు అనవసరమంటూ మండిపడ్డారు లోకేష్ సీఎం జగన్ వేసే ముష్టి కోసం ఎన్ని వెధవ పనులైనా చేస్తారంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు బాధ్యత లేని సీఎం చీకటి పడక ముందే ఇంటికి వెళ్లి పడుకున్నారని ప్రజలేమో రోడ్డున పడ్డారని ట్వీట్ చేశారు గ్యాస్ లీక్ ఘటనతో నిరాశ్రయులుగా మారిన ప్రజలకు ఈ ప్రభుత్వం కనీసం ఒక రోజు పునరావాసం కల్పించలేకపోయిందా అంటూ ప్రశ్నించారు దీనికి సంబంధించిన వీడియోను కూడా లోకేష్ పోస్ట్ చేశారు చాలా మంది ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు పక్కనే ఫుట్ పాత్ పై పడుకుని ఉన్న దృశ్యాలు చూస్తే హృదయ విదారకమవుతుందని బాధపడ్డారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి